Oh, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కరెక్ట్ సినిమా లేదు వకీల్ సాబ్ వచ్చినా పెద్దగా అనుకున్న డోస్ ఇవ్వలేకపోయింది ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా తొంభై థియేటర్స్లతో పాటు యుఎస్ లో కూడా వెయ్యి థియేటర్స్ లో విడుదలైన సినిమా భీమ్లా నాయక్ దాదాపు తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ కి ఒక సినిమా పాజిటివ్ హోప్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ మూవీని చూసిన బాలయ్య ఈ సినిమాపై తనదైన స్టైల్లో కామెంట్ చేశారు ఈ సినిమా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఎలా నటించారు అనే విషయంపై బాలయ్య ఏమన్నారో వినే ముందు మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేయండి పంచే కట్టులో తమ్ముడు పవన్ కళ్యాణ్ అఖండాలో నాకంటే బాగా నటించాడు భీమ్లా నాయక్ లో తమ్ముడు పోలీస్ గెటప్ లో రౌడీలతో ఫైట్స్ తనదైన శైలిలో ఇరగదీశాడు అహంకారాన్ని అణచివేసే పోరులో తమ్ముడు పవన్ నా సోదర సమానుడైన రానాతో యాక్షన్ సీక్వెన్స్లో సింహంలా కనిపించాడు ఇక మరో తమ్ముడు రానా ఒకవైపు హీరో క్యారెక్టర్స్ చేస్తూనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేశాడు అంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి తమ్ముడు పవన్ ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని సినిమా చూడటం చాలా సంతోషంగా ఉంది థియేటర్స్లో ఫ్యాన్స్ అరుపులు చూస్తుంటే నాకు డ్యాన్స్ చేయాలని అనిపించింది రానా ఇంటి మీద పవన్ చేసే ఫైట్ సీన్ సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు అని నేను చెప్తున్నా ఇలాంటి మంచి సినిమాలు రానివ్వరు తమ్ముడు నువ్వు వాటమి గెలుపు రెండు తెలిసిన ఇలాంటి విషయాలపై నేను నీతో ఉద్యమం చేస్తా అని బాలయ్య గర్జించి చెప్పడం తెలుగు ఇండస్ట్రీలో ఓ చరిత్ర తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే తాను ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా కొత్త క్యారెక్టర్లో నటించినప్పటికీ తనదైన స్టైల్లో నటించి ఆ పాత్రకి తన ముద్ర కనపడేలా యాక్టింగ్ చేశాడు పోలీస్ అంటే పవన్ కళ్యాణే అనేలా నటించి ఆ పాత్రకి తన స్టైల్ని జోడించి ప్రాణం పోశాడు అలాగే ఈ సినిమాలో నటించిన రానా మీనన్ సంయుక్త మేనన్ తమ తమ పాత్రలలో చాలా చక్కగా నటించారని మన తెలుగు గాయకుడు కిన్నెర మొగలయ్యకి అవకాశం దక్కడం దాని ద్వారా ఆయనకి పద్మ పురస్కారం దక్కడం గర్వించదగ్గ విషయమని ఇంకా మన ప్రాచీన కళలకు ఇలాంటి అవకాశాలు ఎన్నో దక్కాలని కోరుకుంటున్నా అని బాలయ్య అన్నారు ఈ సినిమా తీసిన డైరెక్టర్ తమ్ముడు సాగర్కే చంద్ర మలయాళంలో హిట్ అయిన సినిమా అయ్యప్పనం కోషియం స్టోరీని అలానే ఉంచి పవర్ స్టార్ పవన్ కు సరిపోయేలా తెలుగు ప్రజలకు తగ్గట్టు మార్పులు చేసి సినిమా చాలా చక్కగా తీశాడని మన బాలయ్య బాబు మెచ్చుకున్నారు ఇందులో త్రివిక్రమ్ కి కంప్లీట్ క్రెడిట్స్ ఇవ్వాలని అన్నారు ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన థమన్ అద్భుతమైన పాటలు సినిమాకి అందించారు కొన్ని ఎలివేషన్స్ లో అఖండాన్ని మించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టాడు ఈ సినిమాకి థమన్ బీజియం కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి మొత్తానికి ఒక రీమేక్ సినిమా బ్లాక్ పోస్టర్ హిట్ అయ్యి